మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలంటే 150,000 కోట్లు అవుతాయి. మరి దానికి ఎక్కడి నుంచి వస్తుంది? మరి సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళు వంటివని అన్నారు కదా, సంక్షేమానికి మొత్తం అంతా పెడుతూ ఉంటే అభివృద్ధికి ఇంకెక్కడ చోటు ఎక్కడిది అన్న ప్రశ్న చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి చేయాలని చెప్పి అమరావతిని ఒక మహారాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పం తోటి 33,000 ఎకరాలు ప్రజలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తే రాజధానిని రూపాంతరం చేసి దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్ది అక్కడి నుంచి ఆదాయాన్ని సంపద సృష్టించి ప్రజలకి అది అందించాలని చెప్పే ఉద్దేశంతో ఆరు చంద్రబాబు గారు ముందుకెళ్ళడం జరిగింది. అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కియా పరిశ్రమ చూడండి, కొన్ని 100 మంది 1,000 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. దాని ద్వారా కొంత అనేక కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఆదాయం రాష్ట్రానికి వచ్చింది. ఆ విధంగా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించి తద్వారా ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయంతో సంక్షేమం చేయాలనేది మా ప్లానింగ్ అండి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2004 వరకు 1996 నుంచి 1994 వరకు కూడా చేసింది అదే. ఇప్పుడు అందుకే ఇవాళ హైదరాబాద్ నగరం ఆదాయానికి తెలంగాణ ఆదాయంలో 75% ఆదాయం హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఆదాయం తంప సృష్టించాలనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంకి ఒక సపరేట్ జోన్గా అక్కడ ఆదాయాన్ని పెంపొందించాలని చెప్పి అనంతపురంలో కియా పరిశ్రమలు, అదేవిధంగా శ్రీశ్రీలో అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి కాదు రెండు కాదండి, ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచి ఆ డబ్బును తీసుకెళ్లి పేద ప్రజలకి సంక్షేమానికి ఉపయోగించాలి, తప్పితే అప్పుడు చేసి ఉపయోగించిన కరెక్ట్ కాదని చెప్పి మా నాయకుడు చెప్తా ఉన్నాడు. దానికి కట్టుబడుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం గతంలో మేము ఇదాక వేణుగోపాల్ గారు చెప్పారు, మీరు చెప్పింది నేను చేయలేదని. ఇప్పుడు మా నరసింహరావు గారు చెప్పారు 200 పింఛను 1,000 రూపాయలు చేస్తామని చెప్పింది, చేయలేదా? దాన్ని 2,000 చేసాం, 1,000 అన్నాం మేము, 2,000 చేసాం. 2018 నాటికి దాన్ని 2,000 రూపాయలు పెంచడం జరిగింది. 5 సంవత్సరాలు పెంచింది కేవలం 1,000 రూపాయలు మాత్రమే, అప్పుడు 250, అప్పుడు 250. ఇక్కడ క్లియర్ గా ఆదాయం లేకుండా పోయింది రాష్ట్రానికి. జిఎస్టీ విపరీతంగా పెరిగినా కానీ, జిఎస్టీలో ఆదాయం పెరిగినా కానీ రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు. వాళ్ళ కొత్త కంపెనీలు రాలేదు. వాళ్ళ 5 సంవత్సరాల్లో కనీసం ఒక 5 సంవత్సరాలు కలిపి 150,000 కోట్లు మీరు సంక్షేమానికి ఖర్చు పెడితే మేము సంవత్సరానికి 75,000 కోట్లు ఖర్చు పెట్టామన్నా అన్నా, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎంతన్నా? మొత్తం 5 సంవత్సరాలు కలిపి 150,000 కోట్లు కూడా ఖర్చు పెట్టా. మేము ఒక సంవత్సరానికి 75,000 కోట్లు ఖర్చు పెట్టాం. అటు 5 ఏళ్ళకి లెక్కేసుకోండి ఎంత ఖర్చు పెట్టాము. మీకన్నా 4 రెట్లు పెట్టాము. డబ్బులు ఏమైపోయింది? 10 లక్షల కోట్లు కాలేదు, 20 లక్షల కోట్లు కాలేదు. మీరు ఏదైతే ఆరోపణ చేస్తారో అవన్నీ అవాస్తవాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు మా దగ్గర ఉంది. కేంద్రం ఏదైతే కేబినెట్ లో ప్రకటించిన లెక్కలు మా దగ్గర ఉంది. అవాస్తవాలు చెప్పి ఊరికే బురదలు లేదు. ఎలక్షన్ దగ్గర బురదలితే ప్రయోజనం లేదు. వాస్తవాలు మాట్లాడాలి మనం, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఆయన చెప్పిందని మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరే కదా మాట్లాడతారు. నెక్స్ట్ డాక్టర్ బాబు గారు గారు, ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా మాట చెప్పారు, మీకు గుర్తుండే ఉంటది. 33,000 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ బడ్జెట్ ఒక్కసారిగా 80,000 కోట్లకి పెరిగిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ విధంగా సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన విజన్ తో పనిచేస్తారు. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,20,000 కోట్లు వస్తుంది ఆదాయం ఈ సంవత్సరం ఆదాయం. మద్యం ద్వారా ఆదాయం పెరిగిందా? మద్యం ద్వారా 150,000 కోట్లు సంపద సృష్టించట. జగన్మోహన్ రెడ్డి గారు 2,20,000 కోట్లు సంపద సృష్టించట. ఓకే వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ప్లీజ్ ఇందాక మీరు అన్నారు మధ్యలో ప్లీజ్ మీరు ఒక నిమిషం ఆగండి ప్లీజ్ అండి, మీరు ఆగండి వేణుగోపాల్ గారు. ఇందాక మీరు ఏదైతే చెప్పారు మీరు అదే చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడండి ఒక నిమిషం ఆగండి ప్లీజ్. 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం చేత 1,00,000 కోట్లు పెట్టుబడులు, ఇవన్నీ మాట్లాడగలరు కదా వాస్తవాలు? తెలంగాణ వచ్చింది రాష్ట్రంలో అమర్రాజా ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాలుగా హైస్ట్ ట్యాక్స్ పే కంపెనీ, వాళ్ళు ఎందుకని
మన రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది చెప్పండి మీరు. అయ్యా పొల్యూ శుద్ధ చచ్చిపోమంటారా తిరుపతి ప్రజల్ని, పొల్యూ శుద్ధ చచ్చిపోమంటారా అమరాజ ఫ్యాక్టరీ వల్ల? పొల్యూషన్ కంట్రోల్ చేసుకోమన్నారు, దాన్ని ఏం ఎత్తేమని లేదు. సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఏదైతే పొల్యూషన్, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పొల్యూషన్ నిఘా సంస్థలు వచ్చి పొల్యూషన్ ను ఏదైతే మీరు ఎక్కువ వదిలేస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి నోటీస్ ఆగండి. సరే ఏమండి అమర్రాజ ఫ్యాక్టరీ ఇక్కడ తెలంగాణకి తరలిపోవడానికి ఉన్న కారణం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ చేసుకోమన్నారు, దాని కారణంగా అది వచ్చేసిందని చెప్తున్నారు. మీరే ఎందుకు తరలిపోయిందని మీరు చెప్తారండి రఘురామరాజు గారు? మీరే మీరు చెప్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేసుకోమని మాత్రమే చెప్పాము మీరు అంటున్నారు. మరి ఎందుకు అది తరలిపోయింది, వీళ్ళేం కారణం చెప్తారో చూద్దామండి. ఏం చెప్తున్నారు రఘురామరాజు గారు? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది, ఆ కంపెనీ చెందిన నా ఏదైతే వార్షిక గళా చదివి గారు ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి.